వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతమైన మొగల్తూరులో ఉన్నాం. ఈ మొగల్తూరు చాలా ప్రత్యేకతలకి ఇది పుట్టినిల్లు. ఒకవైపు ఇక్కడే చాలామంది స్టార్ హీరోలంతా ఈ ఊరు నుంచే వచ్చారు, అది చెప్పుకున్నాం గత ఎపిసోడ్లో. అలాగే ఇది మొగల్తూరు కూడా ఒక సంస్థానం, కలిదిండి వారి సంస్థానం. ఆ విధంగా కూడా ఈ ఊరు ఎంతో ప్రత్యేకత ఉంది. ఇవన్నీ మించి ఇక్కడ మొగల్తూరు మావిడంటే రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా మొగల్తూరు మామిడి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అటువంటి మొగల్తూరు మామిడి గురించి ఈరోజు ఈ స్పెషల్ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అయిపోండి. తోటలోకి వెళ్తున్నా. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలనేది ఒకప్పటి సామెత. ప్రస్తుతం తింటే ఇప్పుడు మొగల్తూరు మామిడే తినాలనేది లేటెస్ట్ సామెత. మొగల్తూరు మామిడికి ఉన్న ప్రత్యేకత అంత. ఈ కాయ మనం చూస్తున్నది చాలా లేతకాయ. మన మొగల్తూరు తోటల్లో ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా మొగల్తూరు మామిడితో ఉంటాయి. ఇందులో చాలా కొత్తపల్లి కొబ్బరి ఉంటాయి, అనేక రకాలు. వీటిలో కూడా మొగల్తూరు మామిడిలో కూడా చాలా రకాల మామిడికాయలు ఉన్నాయి. పండూరు మామిడి ఇవన్నీ కూడా ఈ ప్రాంతం ఏంటంటే ముఖ్యంగా చెరుకు రసం ఇవన్నీ కూడా వేస్తారు. అయితే ఈ నూజివీడు రసాలు కూడా పెట్టింది పేరు. నూజివీడు రసాలు ఎక్కువగా కమర్షియల్ సాగుకి, కమర్షియల్ పంటగా అది ఇతర ప్రాంతాలకి, జ్యూసులకి అట్లకి వెళ్తూ ఉంటుంది. ఈ మొగల్తూరు మామిడి మాత్రం ప్రతి ఒక్క ఇంట్లో కూడా మామిడికాయ తిన్నారంటే మళ్ళీ ఏడాది వరకు కూడా తీపిని ఇంకా నోట్లోనే ఉందా అన్నట్టు ఉంటుంది. అటువంటి మామిడి అరకేజీ పైబడి ఈ కాయ ఎదుగుతుంది. పూర్తిగా ఇసుక నేల కాబట్టి ఈ ప్రాంతం ఎంతో రుచికరమైనది. తీర ప్రాంతంలో పేరుపాలెం, అలాగే మొగల్తూరు ఇదంతా కూడా తీర ప్రాంతం. ఈ ప్రాంతంలో పండే ఏ పంట అయినప్పటికీ కూడా మామిడిలో ఎన్ని రకాలు ఉన్నా అన్ని రకాల మామిడి కూడా ఎంతో తీపిగా ఉంటాయి, చాలా రుచికరంగా ఉంటాయి. ఇంకో నెల కాలం పాటు ఈ మామిడి తినాలంటే టైం పడుతుంది. ప్రస్తుతం లేత దశలో ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం సాగు వేసినప్పటికీ కూడా అంతంత మాత్రంగానే కాసినాయని రైతులు చెప్తున్నారు. ఇక్కడ మన ముందు ఈ తోట యజమాని రైతు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం సార్, ఎలా ఉంది ఈ సంవత్సరం మామిడి కాపు? ఈ సంవత్సరం అయితే తక్కువ సార్. ఈ ప్రాంతంలో ఏ ఏ రకాలు పండిస్తారండి? కొత్తపల్లి కొబ్బరి, సోండ్రాక, చెరుకు రసం, పండూరు మామిడి, బంగిడిపల్లి. అయితే మీకు ఈ సంవత్సరం చాలా కాపు తక్కువ అంటున్నారు, ఎందువల్ల అంటారు ఈ కాపు తక్కువ? ఈ సంవత్సరం కాపు తక్కువ అంటే నీడు కాయలు చెట్ల నుంచి పడి రాలిపోయి కుళ్ళుపోయి తెగులు వచ్చింది. వర్షం కురిసి పోయిందండి, దాని మీద ఈ సంవత్సరం లేట్ అయిందండి కాపు. వాస్తవంగా కాపు లేట్ అయింది, కాపు కూడా తగ్గిపోయిందండి. అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ మామిడి పళ్ళు చూస్తున్నాం, చాలా చిన్న కాయలు కింద ఉన్నాయి. ఈ కాయలు సైజు ఎంత అవుతాయి అంటారు? సైజు అర కేజీ దాటి అవుతాయండి. 700 గ్రాములు 800 గ్రాములు అరకేజీ లోపు, అరకేజీ అయితే చిన్నకాయ, అరకేజీ పైనే వస్తాయి సార్. ఓకే, మరి డిమాండ్ ఎలా ఉంటుంది దీనికి? ఎక్స్పోర్ట్ క్వాలిటీయా లేకపోతే ఈ లోకల్ ఏరియాలోనే ఇది అమ్ముతారా? లోకల్ ఏరియాలో అమ్ముతాం. పండు కాయ తయారైన తర్వాత సార్ కొస్తాం సార్, కాయ పండుడిన తర్వాత కొస్తాం. ఎక్స్పోర్ట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ఈ సంవత్సరం బాగా రేటు గిరాకీగా ఉంది. ఒక టన్నుకి వచ్చి 60,000 నుంచి 70,000 దాకా ఉంది సార్. సాధారణంగా ఈ కాపుకి రావాలంటే, పక్వానికి రావాలంటే ఎంత టైం పడుతుంది అంటారు? టైం మే 25 తారీఖు దాటిన తర్వాత వస్తాయి సార్ కాపు. అంటే నేను అనేది మొక్క కాయ పిండి వచ్చినప్పటి నుంచి మనకి ఫలం వచ్చే వరకు కూడా ఎంతప్పటి నుంచి అయితే? మార్చి నుంచి వస్తుంది సార్. మార్చి ఏప్రిల్ మే నెల ఆఖరికి వస్తాయి సార్. వస్తాయి మొగల్తూరు మామిడి అంటే అంతే సార్. అంటే ఉన్న కాయల కన్నా మొగల్తూరు మామిడికి ఎక్కువ డిమాండ్, ఎందుకంటే చాలా ప్రాంతాల నుంచి హైదరాబాదు అలాగే మద్రాసు ఇక్కడ నుంచి పట్టుకెళ్తూ ఉంటారు. పండూరు మామిడికి ఎంత డిమాండ్ ఉంది, ఇంచుమించు ఈ కాయకి కూడా అంతే డిమాండ్ ఉంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ కూడా అవుతున్నాయి అంటారు? ఇవి అవుతున్నాయి సార్, అవుతున్నాయి. అయితే మీరు ఈ ఒరిజినల్గా క్రిమిసంహారక మందులు వాడతారా లేకపోతే ఆర్గానిక్గా పండిస్తూ ఉంటారా? క్రిమిసంహారక మందులు కొద్దిగా కొడతాం, మామూలుగా ఆర్గానిక్గా ఎక్కువ పండుతాయి సార్. మామూడిలో తెగుళ్ళు అయ్యి వస్తాయంటారు కదా, ఈ సంవత్సరం ఏమైనా వచ్చినాయి అంటారు? వచ్చినాయి సార్, గుద్దపుచ్చికి అయ్యి తెగుళ్ళు వచ్చినాయి. వెనకాల కోట కొట్టాయి సార. వెనకాల కోట, ఇది మనకి పచ్చళ్ళు పట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయండి? బంగిడి పిల్లి పనిచేయదండి, కొత్తపల్లి కొబ్బరి, ఐజర్లో, సోండ్రాక పనిచేస్తాయి సార్. చాలా వరకు కూడా ఇక్కడ ఉన్న మామిడిలో కూడా చాలా మన ఈ తోటలో అయితే, ఈ తోటలో ఉన్న రకం ఏంటండి ఇది? ఈ తోటలో ఉన్నది బంగిడి పిల్లి, పండూరు మామిడి, కొత్తపల్లి కొబ్బరి, సోండ్రాక, పెద్దరసం,
ఐజర్లో ఉన్నాయి సార్. ఇవి కూడా మొదటి నుంచి కూడా అనేక తెగుళ్ళు ఆశిస్తాయి. ఈ తెగుళ్ళు క్రిమిసంహార మందుల ద్వారా ఈ రైతులు చాలా వరకు కూడా వాటిని నివారిస్తారు. అయితే పండు కాయ దశకు వచ్చేటప్పటికి వీటిని అరికట్టలేకపోతే మచ్చలు పడిపోయి నాణ్యత తగ్గిపోయి మార్కెట్లో కూడా రేటుపై ప్రభావం చూపిస్తుంది. దానికోసం రైతులు రకరకాల వినూత్నంగా కూడా ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే తోటలో పురుగు, ఈ ఏం పురుగు అంటారండి ఇది, ఇదేంటిది? పండుగ పండుగ చూపించండి. అదేంటి పండుగ అండి? పండుగ ఏంటి? దీనికి ఏం చేశారు? ఇలా పెట్టారు కదా. ఇదిగోండి బిస్కెట్ ఉన్నదండి, దీనికి లోపల బిస్కెట్ బిస్కెట్ ఉంది. ఇలా పెడితే, ఇది ఇలా పెడితే పండుగ వచ్చి ఇందులో కింద నుంచి దూరి ఇందులోకి వెళ్ళి పడిపోతుందండి. ఇది పండుగ కాయలను అకారంగా నష్టం చేస్తుంది. ఏం చేస్తుందండి? కాయని కాయని పొడిచేస్తుంది సార్. కాయని పొడిచేస్తుందండి, కాయని పొడిచేస్తుంది సార్. పొడిచేసి దానివల్ల తయారైన తర్వాత కాయ కొంత మెత్తబడ్డ తర్వాత పొడిచేసి పురుగు కింద పుచ్చేస్తుంది సార్. లోపల ట్యాంక్ వరకు వెళ్ళిపోతుంది సార్. దానివల్ల మీకు నాణ్యత పోతుంది, అతికి నష్టం వస్తుంది సార్. నష్టం కూడా ఎక్కువ ఉంటుంది, దిగుబడి తగ్గిపోతుంది. దీన్ని ఏ దశ నుంచి పురుగు ఆశిస్తుంది అంటారు? దీనండి సార్ పండు తయారయ్యేదానికి ఆశిస్తుంది. ఏంటంటే మేము అడ్వాన్స్గా ముందే దీన్ని జాగ్రత్త ఒక ఎకరం తోట ఉంది అనుకోండి, ఎకరం తోటలో ఎన్ని పెడతారు? ఎట్లా? ఐదు పుట్లు పెట్టాలి సార్. ఐదు పుట్లు, ఇది లేటెస్ట్ విధానం అంతే కదా. గతంలో ఏం చేసేవారు మరి? గతంలో లేదు సార్. గతంలో పురుగు మందు కొట్టడం, పురుగు మందు కొట్టడమే, పురుగు మందు కొట్టినా ఈ సంవత్సరం అయినా సరే సార్ పురుగు మందు కొట్టాం. పురుగు మందు కొట్టినా గతంలో లేదు. నిరుడు పోయిన సంవత్సరం కాడి నుంచి ఇది వచ్చి నిరుడు పోయిన సంవత్సరం అకారంగా నష్టం చేసింది సార్ ఇది. ఓకే ఓకే. అందుకని ఈ సంవత్సరం ముందే అడ్వాన్స్గా మేము నివారించడానికి చర్యలు తీసుకుంటాం. వ్యవసాయ అధికారులు చెప్పడం వల్ల అంటారు, మీకు మీరుగా రైతు వారి ఏమన్నా అన్నదాత వాళ్ళు చెప్పారు సార్. ఓకే వెరీ గుడ్. మీరు తెలుసుకుని మీడియా ద్వారా తెలుసుకుని మీరు చేస్తున్నారు, చాలా వరకు నివారించారు. ఎక్కడ కూడా మనం చూసినంత లెక్క కూడా ఎక్కడ మచ్చ కానీ లేదు లేదు సార్. ఇది ఇప్పుడు ఫస్ట్ నుంచే స్టార్టింగ్ లోంచి పెడితే ఎంట్రన్స్ లోంచే మామూలుగా సార్ కంట్రోల్ చేద్దామని పెట్టాం సార్. ఎకరానికి ఐదు పుట్ల ఎట్టమన్నారు సార్ అన్నదాత వాళ్ళు. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు మనం చూడవచ్చు చాలా వరకు కూడా క్రిమిసంహార మందులు వాడకుండా, ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా ఆర్గానిక్ కూరగాయలు చూసినా మా ఏది చూసినా బియ్యం కూడా సార్ ఈ పురుగు పడుతుంది. ఇప్పుడు బీరపోతుంది అనుకో సార్, పిండి మీద పొడిచేసి పిండి ముగ్గుపోయి పడిపోతుంది సార్. దానివల్ల ఏంటంటే ఈ క్రిమిసంహార మందులు తగ్గించుకునే క్రమంలో రైతులు ఇలాంటి చిట్కాలు కొన్ని కొన్ని మీడియా ద్వారా వచ్చే సలహాలు సూచనలు కూడా ఇలా పాటిస్తున్నారు. దీనివల్ల ప్రజలు కూడా ఈ క్రిమిసంహారక మందులు వాడిని తినటం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. ఈ విధంగా కూడా కట్టడి చేస్తున్నారు. మరి రైతు ఉన్నారు, మీరు చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి మామిడి తోటలో అవి కూడా మీ ఊర్లో చేస్తున్నారంటారు? అప్పుడు ఉన్నాకాడి నుంచి అలాగే చేస్తున్నాం, చేసి అలాగే మందులు కొడతాం. మందులు మీ ప్రాంతంలో ఎక్కువ మామిడి తోటలు ఎక్కువ? మామిడి తోటలు ఎక్కువ. మొగల్తూరు మామిడి అంటే ఫేమస్ కదా, బాగుంటాయండి. మొగల్తూరు మార్కెట్ అంటే బాగా ఉంటుంది. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మొత్తం ఎక్స్పోర్ట్ అంతా వెళ్తాయి. కాయలు బాగుంటాయి కూడా. అయితే ఏంటంటే చాలా రుచిగా ఉంటాయి కూడా. అదే రుచి రావడానికి కారణం ఏంటంటారు? ఇసుక నేల మట్టి వస్తాయి. అంటే ఇదంతా సముద్ర తీర ప్రాంతం, ఇసుక నేర, ఇసుక నేల. అలాగే ఈ మట్టి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదండి. ఏముండదు, అంత కింద నుంచి కూడా తీపి నేల, నీళ్లు కూడా కింద నుంచి బోర్లు పెడతాం, బాగుంటాయి. ఇక్కడ నుంచి కాయలు పట్టుకెళ్ళడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారంటారు? అబ్బో హైదరాబాద్ నుంచి కూడా వస్తారు. హైదరాబాద్, మొత్తానికి ఈ తోటలన్నీ చూస్తే మొగల్తూరు మామిడి ఎంత ప్రాముఖ్యత గలది, ఏ విధంగా ఈ మామిడి ఇది ఉంది అనేది మనం చూడవచ్చు. ఇవన్నీ కాయలు, ఈ చెట్టు కాయలు, ఒక చెట్టు గల కాయలు ఇవి అంటే పూర్తిగా లేవు. పూర్తిగా ఈ సంవత్సరం కాపు తక్కువ అంటున్నారు. కాపు తక్కువ అయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో మామిడి తోటలు బాగా ఎక్కువ. ఈ నేల సారవంతమైన నేల, ఇది సారవంతమైన నేల కావడంతో ఆ ప్రభావం రుచి మీద చూపిస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ మామిడిగా తిన్నాడు, ఈ సంవత్సరం తిన్నాడు, నెక్స్ట్ ఇయర్ కూడా ఈ ప్రాంతంలో మామిడికాయలు పట్టుకెళ్ళాలి, మనం కొనాలి. ఈ మొగల్తూరు మామిడి కొనాలి, మొగల్తూరు మామిడి తినాలి, తమ బంధువులు పంపించాలనుకుంటారు. ఇది ఈనాటి స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.